నమస్తే, నా పేరు అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. ఈ సమ్మర్ వెకేషన్లో నేను పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు చెప్పిన విషయాలు ఏంటంటే, అబ్బాయిలను ఎక్కువగా కొడుతున్నారు, అది ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో, అవి కూడా పేరు మోసిన స్కూల్స్. ఒకటి శ్రీ చైతన్య, ఒకటి నారాయణ, ఒకటి దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూలు, సెయింట్ జోసెఫ్స్. ఈ నాలుగు స్కూళ్ళ పిల్లలని నేను సిటీలో కొంత ఏరియాలలో కలిసినప్పుడు అబ్బాయిలు చెప్పిన విషయం ఏంటంటే, మోస్ట్గా 100 మంది పిల్లలను నేను ఎంక్వైరీ చేస్తే అబోవ్ 50%, అంటే 60% అబ్బాయిలని కొడుతున్నారు. అది కూడా వీపుపై వాతలు తేలే విధంగా కొడుతున్నారు పిల్లల్ని. అంటే టీచర్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? కొట్టడానికి పంపించట్లేదు పిల్లల్ని, మీరు కొట్టండి అని తల్లిదండ్రులు పంపించట్లేదు, చదువు చెప్పమంటున్నారు. మీకు చెప్పడం రాకుంటే నేర్చుకొని చెప్పండి, కానీ ఈ విధంగా పిల్లలను హింసిస్తే అది చట్టరీత్యా నేరం, మీ పైన కేసులు నమోదవుతాయి. డిఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యంపై కొంచెం దృష్టి పెట్టి వారిని ఏ స్కూల్స్ అయితే కొడుతున్నాయో ఆ స్కూళ్ళ గుర్తింపు రద్దు చేసి మీరు పిల్లలని కొట్టకుండా చదువు చెప్పమని ఆదేశాలు ఇవ్వండి. 5 నిమిషాలు లేటుగా వచ్చినా బయట నిలబెడుతున్నారు, 1 నిమిషం లేట్ వచ్చినా పిల్లల్ని ఎండలో నిలబెడుతున్నారు. తినకుండా వస్తే వాళ్ళు ఫెయింట్ అయిపోతారు కదా, చాలా స్కూళ్ళల్లో ఆ ప్రాబ్లం ఉంది. మీరు ఆ లేటు పిల్లలు స్కూల్కు రావాలి అన్నది కోరుకోవాలి, కానీ 1 నిమిషం లేట్ అయింది మా బస్సులో మీరు పంపించినందుకు మేము అలో చెయ్యము, ఈ రూల్స్ ఏంటండి స్కూల్స్, లేకపోతే ఇంకేమన్నా అవి మారండి. దయచేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తుంది పిల్లల తరఫున బాలల హక్కుల సంఘం, మీరు ఈ వెకేషన్స్ అయిపోగానే స్కూళ్ళ పైన మీ ఇది చూపించండి. ఎక్కడైతే స్కూళ్ళల్లో కొడుతున్నారో, బయట నిలబెట్టిందన్న కంప్లైంట్ వచ్చిందో ఆ స్కూల్స్ని గుర్తింపు రద్దు చేయండి. ధన్యవాదాలు.